రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. రహదారుల దిగ్బంధం నేపథ్యంలో నారా లోకేష్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. చినకాకాని రహదారి దిగ్బంధానికి బయలుదేరిన నారా లోకేష్ ను బెంజ్ సర్కిల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను యనమల కుదురు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే లోకేష్ అరెస్టును టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. లోకేష్ తో పాటు కొల్లు రవీంద్ర రామానాయుడులను కూడా అరెస్టు చేశారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. రహదారుల దిగ్బంధం నేపథ్యంలో నారా లోకేష్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. చినకాకాని రహదారి దిగ్బంధానికి బయలుదేరిన నారా లోకేష్ ను బెంజ్ సర్కిల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను యనమల కుదురు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే లోకేష్ అరెస్టును టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. లోకేష్ తో పాటు కొల్లు రవీంద్ర రామానాయుడులను కూడా అరెస్టు చేశారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. రహదారుల దిగ్బంధం నేపథ్యంలో నారా లోకేష్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. చినకాకాని రహదారి దిగ్బంధానికి బయలుదేరిన నారా లోకేష్ ను బెంజ్ సర్కిల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను యనమల కుదురు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే లోకేష్ అరెస్టును టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. లోకేష్ తో పాటు కొల్లు రవీంద్ర రామానాయుడులను కూడా అరెస్టు చేశారు.